మన డైలీ టీటెన్ అప్డేట్స్ కోసం రైట్ సైడ్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ఆ పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. నేను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. టీమాస్ తరపున, నా తరపున, దేశంలో కుల ఈ రాష్ట్రాల్లోని అన్ని కుల సంఘాల తరపున ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అమృత, ఆ తండ్రి టెర్రరిస్ట్ గ్యాంగును ప్రయోగించి చంపించాడు. అందుకని పాకిస్తాన్లో టెర్రరిజానికి వ్యతిరేకంగా మలాలా ఎట్లాగైతే ఒక సింబల్ అయిందో, భారతదేశంలో కుల టెర్రరిజానికి వ్యతిరేకంగా అమృత అయ్యాలి ఒక సింబల్ అయింది. దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలి. ఇంతవరకు ఒక జానారెడ్డి తప్ప టీఆర్ఎస్ రాలేదు, బీజేపీ రాలేదు, మేము కులానికి వ్యతిరేకంగా ఉంటామని చెప్పిన కుల సంఘాల నాయకులు రాలేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేము కులానికి వ్యతిరేకమని చెప్తున్నారు వాళ్ళు రాలేదు. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడి నుండి కుల అతీతంగా పెళ్లి చేసుకున్న అమ్మాయికి అబ్బాయికి ఇక్కడి నుంచి రక్షణ వచ్చే విధంగా అమృతను వీరభద్రం గారు కోరినట్లు పోటీ లేకుండా తెలంగాణ అసెంబ్లీలోకి పంపించాలని చెప్తున్నా నేను. కాంగ్రెస్కు, టీఆర్ఎస్కు, బీజేపీకి కూడా, మిగతా రాజకీయ పార్టీలన్నిటికీ ఒకే ఒక అమ్మాయి నామినేషన్ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉండేటట్లు టీమాస్ ప్రచారం చేస్తుంది, మీరందరూ దాన్ని అంగీకరించాలి. రెండవది, నేను ఒక కులంలో పుట్టిన, ఉల్లకుర్మ కులంలో పుట్టిన, అమృత కులంలో పుట్టింది, మనందరం కులంలో పుడుతున్నాం. ఈ కులంలో పుట్టిన ప్రతి మనుషులు అబ్బాయి అమ్మాయి విద్యారంగం ద్వారా కలిసి ప్రేమించుకునే దశ వచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు ఏ కులంలో పుట్టినా కూడా ఆ పిల్లలకు రక్షణ కావాలి అంటే కుల సంఘాల నాయకులు ఇలా ప్రకటించాలి. నేను మా కులానికి విజ్ఞప్తి చేస్తున్న ఇక్కడి నుంచి, కురుమగొల్ల కులంలో పుట్టి ఏ అమ్మాయి అబ్బాయితో ప్రేమించినా మీరు రక్షణగా ఉండాలి, వాళ్ళకు అన్యాయం చేయదు. అదేవిధంగా ఇవాళ అమృత పుట్టిన కులంలో ఒకనాటి రాష్ట్ర గవర్నర్ కొనజేటి రోశయ్య పుట్టాడు, టీజీ వెంకటేష్ మేము మార్పుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆ కులంలో ఉన్న నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్న, అమృతకు మీరు అండంగా ఉండాలి, కుల వ్యవస్థను మార్చాలి. ఆయన ఆ అమ్మాయి తండ్రికి కాదు మీరు అండగా ఉండాల్సింది. నోర్లు సైలెంట్గా ఉంటే సమాజం మారదు. కనుక అన్ని కులాలు, అది ఏ కులం కావచ్చు, కమ్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, కాపు కావచ్చు, అన్ని కులాలలో కుల హత్యలు జరుగుతున్నాయి. ఇవి ఇక్కడి నుంచి ఆగిపోవాలి. ఈ మీడియా మనకందరికీ ఇక్కడి నుంచి అసెంబ్లీలో ప్రవేశించిన అమృత రేపు భారతదేశ పార్లమెంటుకు పోయే అమృత కావాలి. ఈ అమృత ఇక్కడి నుంచి కుల టెర్రరిజానికి వ్యతిరేకంగా, తండ్రి టెర్రరిస్ట్గా మారి చేసిన ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా అమృత మలాలాగా ఒక అంతర్జాతీయ యుఎన్ఓకు పోయే అమృత కావాలి. ఆమె పుట్టబోయే బిడ్డ ఈ దేశానికి కుల రహిత బిడ్డ సింబల్ కావాలి. అన్ని టీవీ ఛానళ్లకు, అన్ని మీడియా పత్రికలకు మీరందరికీ దీన్ని, ఇది ఏదో ఆత్మగౌరవ హత్య ఇట్లా రాయొద్దు, ఇది పరువు హత్య అని రాయొద్దు, ఇది కుల వ్యతిరేక పోరాట సంఘర్షణ, దీంట్లో కుల టెర్రరిజం వల్ల చచ్చిపోయిండు ప్రణయ్ అని మేము ప్రకటిస్తున్నాం. ప్రణయ్ ఖచ్చితంగా ఇక్కడ ఒక విగ్రహం అమ్మాయి పెట్టుకున్నట్టు కోరుకున్నట్లు పెట్టాలి. ఖచ్చితంగా ప్రణయ్ విగ్రహాన్ని ట్యాంక్ బండు మీద పెట్టే పోరాటం కూడా జరగాలి. ఇది ఒక పెద్ద సింబల్, ఒక రోహిత్ వేముల తర్వాత ప్రణయ్ కుల వ్యతిరేక పోరాటానికి సింబల్ కాబోతున్నాడు. వాళ్ళిద్దరు విద్యావంతులు, అమృత మాటలు, అమృత వాణి ప్రతి ఆడ మగ మిడిల్ క్లాస్ అప్పర్ కాస్ట్ నోట్లో ఉన్నది. అని టీవీ ఛానళ్ళు చూపెట్టిన ఆమె ధైర్యాన్ని, టీవీ ఛానళ్ళు చూపెట్టిన ఆమె చొరవను, టీవీ ఛానళ్ళు చెప్పిన ద్వారా ఆమె చేసిన ఒక ప్రయత్నము ఈ దేశంలో ఒక గొప్ప మార్పు సిద్ధమైంది. ఆ మార్పు కోసం అమృతకు మేమనందరం అండగా ఉంటాం. ఉంటారా ఉంటారా మీరందరూ అమృతకు, అమృతకు పుట్టబోయే పిల్లకు, అమృత ఈ
ఈ ప్రణయ్ కుటుంబానికి ఈ సమాజం అంతా అండగా ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.